ఎవరి గురించి మీరు మాట్లాడేది? మీ ముద్దుల కొడుకు అనిల్ కుమార్ గురించి. మా అనిల్ ఏం చేశాడమ్మా? కన్ను మిన్ను కానక తల పొగరుతోనూ వంటి మదంతోనూ నాకు ప్రేమ లేఖ రాశాడు. నలుగురిలోనూ నన్ను నవ్వులు పాల్చేశాడు. శారదమ్మ, మీ భర్త మీద గౌరవంతో, మీ కుటుంబం మీద ఉండే అభిమానంతో మిమ్మల్ని ఆదరంగా చూశాం. అంతస్తుకు చిన్నవాళ్ళైనా మర్యాద ఉన్నవాళ్ళని మా మనుషులుగా భావించాం. పసితనంలో ఏదో ఇద్దరు కలిసిమెలిసి ఆడుకుంటే చిన్నతనం లేని సరిపెట్టుకున్నాం. కానీ ఇవాళ నీ కొడుకు ఇంతకు తెగిస్తాడని తెలుసుంటే? తెలుసుకోకుండా అడ్డమైన వాళ్ళని మనతో పాటు అందరా లెక్కించడం మీ పొరపాటు నాన్నగారు. ఎంతలో వాళ్ళని అంతలో ఉంచకపోవటం, అర్హత లేని వాళ్ళని ఆదరించడం మీ తప్పు నాన్నగారు. ఎప్పటికైనా అర్థమైందిగా, అయోగ్యులకు అయ్యో పాపముని ఆశ్రయిస్తే ఏం చేస్తారు? కనుక చేసిన ఉపకారాలు చాలు, వెంటనే ఆ దౌర్భాగ్యుల్ని ఆ కుటుంబాన్ని ఈ చుట్టుపక్కల లేకుండా వెళ్ళిపోమను. అమ్మా చండి, వారు చేసిన తప్పుకి వాణ్ణి కన్న తల్లిగా క్షమించమని నేను అడుగుతున్నానమ్మా. చిన్నదానివైనా పెద్ద మనసు ఉన్నదానివి, 4 రోజుల్లో నా బిడ్డ పెళ్లి ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు అలిగి ఆగ్రహించి మమ్మల్ని నడి రోడ్డుకు పొమ్మంటే ఆ పెళ్లి ఆగిపోతుందమ్మా, దాని బ్రతక ఆగిపోతుందమ్మా. పర్యవసాను ఆలోచించకుండా మీ అబ్బాయి చేసిన తప్పుకి ఇది తప్పదు నాన్నగారు. అతను ఏ అండ చూసుకున్నాక ఆ ఉత్తరం రాశాడు, ఏ ధైర్యం చూసుకుని ఇంతకు తెగించాడు. ఆ అండ ఆ ధైర్యంతోనే ఆ చెల్లెలికి పెళ్లి చేయమనండి, తల్లి కన్నీళ్లు తోడమనండి. మీరు మాత్రం డబ్బు సాయం గాని మాట సాయం గాని చేయడానికి వీల్లేదు. బాబు గారు, మీరు దేవుళ్ళు లాంటి వారు, క్షమించడమే తప్ప ఆగ్రహించడం తెలియని వారు. మా వాడి చేసిన నేరానికి నా కూతుర్ని శిక్షించకండి. పరువే ప్రాణంగా బ్రతికిన మా కుటుంబం మీకు తెలుసు. ఇప్పుడు మా కుటుంబం బజార్న పడిందంటే సిగ్గుతో చచ్చిపోవాలి బాబు గారు. శారదమ్మ, నీకిదే చెప్తున్నా, ఈ ప్రపంచంలో నాకందరికంటే అన్నిటికంటే ఎక్కువైంది నా బిడ్డ చండి. మా చెండిని అవమానపరిచిన వాళ్ళని నేను క్షమించను, సహించను. మా అమ్మాయి మాట కాదని నేను ఎవరికి ఏమి చేయను. అమ్మా చెండి, వయసులో నీకన్నా పెద్దదాన్ని, నిన్ను కన్న బిడ్డలాగా చూసుకున్నదాన్ని, నన్ను చూసైనా వాడు తప్పు మన్నించమ్మా. అతను చేసిన పాడు పనికి మిమ్మల్ని మన్నించడమే, అతన్నే వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోమనండి. లేదా రేపు పాటిక ఆ ఇల్లు ఈ వాడ వదిలి ఏ చెట్టు కిందకో చేరతారు, గుర్తుంచుకోండి. అలాగేనమ్మా, అలాగే. అమ్మగా, పెళ్లి కాపోయే పిల్ల తల్లిగా ఏమైనా భరించాలి, ఏమైనా చెయ్యాలి. ఇప్పుడే వెళ్ళి ఆ దౌర్భాగ్యుడికి బుద్ధి చెబుతాను, నీ పంత నెరవేరుస్తాను, నీ కోరిక తీరుస్తానమ్మా, నీ కోరిక తీరుస్తాను. కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోసం తప్పు నేనేం చేయలేదమ్మా. నోర్మే, చేసిన దౌర్భాగ్య పని ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నావా? 18 ఆడపిల్లకి ప్రేమ పెళ్లి అంటూ పిచ్చి రాత్రులు రాసి కాలేజీలో నలుగురిలో అవమాన పాలు చేయడం తప్పు కాదంటావా? అమ్మా, ఒక అమ్మాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఆ ఉద్దేశం ఉత్తరం ద్వారా తెలియపరచడం తప్పని అనుకోను. నీకు తప్పు కాకపోవచ్చురా, కానీ వాళ్ళకి అది మహాపరాధమైంది, అందుకనే క్షమాపణ చెప్పుకోమంటున్నారు. నీ మూలంగా చేస్తానన్న సహాయం, ఇస్తానన్న డబ్బు అందకుండా పోయాయిరా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ చెండి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో. అమ్మా, ఆ చెండిని క్షమాపణ అనడం కంటే నన్ను ఆత్మ చేసుకుని చెప్పమ్మా, చేసుకుంటాను. అంటే నీ చెల్లి పెళ్లి ఆగిపోయినా దాని బ్రతుకు బుగ్గు పాలైనా పర్వాలేదంట. రే దుర్మార్గుడా, నువ్వు నా కడుపున చెడ పుట్టేవురా. నీ పంతమే నెగ్గాలంటే మా ఇద్దరికి ఇంత విషయాన్ని చంపరా, తప్పు. అమ్మా అమ్మా, ఊరుకమ్మా, ఊరుకోవడం కదమ్మా, ఊరేసుకుని చావాలి. అయిపోయిందమ్మా, అంతే అయిపోయింది తల్లి. ఇప్పుడు నీకే అయిపోలేదు, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చండికి క్షమాపణ చెప్పక. ఆస్ట్రాలు ఓ ఆడపిల్ల కాలు పట్టినంత దౌర్భాగ్య స్థితికి దిగజారలేదు నేను. అవసరమైతే ప్రాణాలు తీసుకుంటాను, కానీ ఆ పని మాత్రం చేయను. నానా, అంత అవసరం ఉండదు. ఏదో కారణాన అల్లరి చేస్తుందే తప్ప నీ మీద మనసులే కాదు. ఆఖరికి తనే వచ్చి క్షమించమంటుంది చూడు. నువ్వు మాత్రం నీ పట్టుదల వదలక, ఓకే? ఆ ఉత్తరం చూడగానే ప్రసాదరావు గారు అగ్గిరా ఉడైపోయి పెళ్లికి డబ్బే కొనబొమ్మన్నాడు. అయితే పెళ్లి ఆగిపోతుందంట? ఓ అద్దరు బయట మారేయండి, చెబుతా. శుభవార్త ఒకటి వినకూడదే, ఇచ్చేయి. అంతేకాదు, రేపు ఉదయానికల్లా ఈ అనిల్ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోకపోతే డబ్బా డబ్బాలు బయట మారేస్తారు. ఏనాడు చేసుకున్న కర్మ ఈనాడు ఇలా చుట్టుకుంది. ఇన్నాళ్ళు వేలెత్తి చూపించుకోకుండా గుట్టుగా బ్రతికావు. ఈనాటితో పరువు మర్యాద గంగ పాలైపోయి
ఇవన్నీ చూడడానికి సాయం నన్ను వంటలు దాన్ని చేసి వెళ్ళిపోయారు. ఇదంతా నీ దురదృష్టం ఎనేకిష్టమా. నీ అన్నయ్య పట్టుదలే నీకు పెళ్లి యోగం లేకుండా చేసింది. ఇంకా మనకి దిక్కెవరు, దేవుడు ఎవరే తల్లి. నన్ను గుర్తుపట్టలేదా? నువ్వెన్ని చెప్పినా ఎంత బతిమన్నా సవిత్రి సవిత్రలే. వాడికి తల్లి పోయినా తాతను ఇంకా బతికే ఉన్నాను. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు వాడు నా దగ్గరే ఉండాలి. నేనే పిలుస్తాను, రా బాబు. నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ పెద్దనని ఇందరినీ. నేనే గుర్తుపట్టలేకపోయాను బాబు, వాళ్ళేం గుర్తుపడతారు? అవును, ఏమిటి ఇదంతా? మీరేమో మా ప్రసాదరావు బాబు గారికి డబ్బు ఇవ్వాలండి. ఎన్నాళ్ళకి ఈగిపోయేసరికి వారి కోపం వచ్చి సామానంతా బయటపడేసి ఇంటికి తాళం వేసి రమ్మన్నారండి. అయితే నేను వచ్చి వారితో మాట్లాడతాను వెళ్ళి. అయ్య బాబు, మా ఐగురి సంగతి మీకు తెలవదండి. ఆయన చెప్పినట్టు చేయకపోతే మా ప్రాణాలే తీస్తారు. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీ ప్రాణాలు నేను తీస్తాను. వెళ్ళా. మీరెవరండి మమ్మల్ని ఆపడానికి? నేనెవరినా? నీ ప్రసాదరావు బాబు గారి ఆస్తికి అంతస్తుకి మూల కారణమైన నారాయణమూర్తి గారి పెద్ద కొడుకుని ఇంద్రనేని. వెళ్ళి మీ అయ్యగారితో చెప్పండి. చెప్తూ అగో మర్యాద ఎక్కడ సామాన్ అక్కడ పెట్టి వెళ్ళండి. అంతే ప్రసాదరావు గారు డబ్బు కోసం ఎంత తిరిగిపోయారు. అదొక్కటే కారణం కాదు బాబు, లోపలికి రా చెప్తారు. మాయగారు సచ్చాడు, పక్క పగల కళ్ళు కనిపించడా? ఏ వీరాస్వామి, ఇల్లు ఖాళీ చేయించి తాళం వేశావా? లేదు బాబు గారు. ఏ ఎందుకని? సమయానికి ఎవరో ఒక ఆయన పెద్ద కారేసుకుని వచ్చారండి. బాకీ విషయం మీ అయ్యగారితో నేనే మాట్లాడతాను చెప్పారండి. ఎవరైనా? ఆయన ఎవరు? అనిల్ బాబు అన్నగారు అంటండి. అనిల్ బాబు అన్నగారంటే నారాయణమూర్తి పెద్ద కొడుక? నేనే ఇంద్రనీల్. అరే ఇంద్రనీల్ బుబ్బా. అరే గుర్తే పట్టలేకపోయాను. కొంచెం కొంచెం ఎంత మారిపోయావు. పరిస్థితిని బట్టి కాలాన్ని బట్టి కొందరు మనుషులు కొందరు మనసులు మారుతూ ఉంటాయి, అది సహజం. సరేనయ్యా, ఇంతకాలం ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? లోకం అంతా తిరుగుతున్నావు, డబ్బు కోసం మనిషి పడే తాపత్రయం అర్థం చేసుకో. బాబు గారు, మా నాన్నగారు పోయినప్పటి నుంచి మా కుటుంబాన్ని ఆదుకున్న మీ మంచి మనసు మారిందని విని ఆశ్చర్యపోయాను. ఈ పచ్చని కాగితాల కోసం పచ్చని బ్రతుకుని వీధికి లాగబోయారని తెలిసి బాధపడ్డాను. ఇదిగో మా వాళ్ళు మీకు ఇవ్వాల్సిన పరివేట. బాబు ఇంద్రనీల్, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నేను చేయబోయిన పని ఈ కాగితాల మీద అపేక్షతో కాదయ్యా. మరి మా తమ్ముడు మీ అమ్మాయికి రాసిన కాగితం మీద కలిగిన ఆగ్రహం చేత? అవునయ్యా, మరీ అర్థం పర్థం లేకుండా అమ్మాయికి తప్పుడు తరం రాశాను. తప్పుగా కాదండి, ప్రేమగా. అర్థం పర్థం లేకుండా కాదు, ఆలోచించి ఆరాధించి. ప్రేమించడం తప్పు కాదు, దాన్ని తెలియపరచడం నేరము కాదు. నిజమే బాబు, కానీ యువతల మనిషికి ఇష్టం ఉండాలిగా. లేకపోతే లేదని చెప్పడం పెద్ద కష్టం కాదు కదా. ప్రసాదరావు గారు, మా తమ్ముడు తన ప్రేమను తెలుపుకున్నాడు తప్ప మీ అమ్మాయిని అల్లరి పెట్టలేదు, అసభ్యంగా ప్రవర్తించలేదు. ఈ మాత్రం దాన్ని పెద్ద ఘోరంగా నేరంగా అనుకోవటం మీలాంటి పెద్దవారికి భావ్యం కాదు. కానీ అమ్మాయి బాధను చూసి భరించలేక భరించలేక నాలుగు రోజుల్లో పెళ్లి కాబోయే ఒక ఆడపిల్లకు ఆవేదన, ఒక కన్నతల్లి కడుపులో అగ్నిగుండం సృష్టించారు. ఆ కుటుంబానికి నిలువు నేడు లేకుండా చేయడానికి సమకట్టారు. మీరు చేయబని ఘోరం నేరమా, మా తమ్ముడు ప్రేమరేఖ రాయడం నేరమా? ఏది నేరం బాబు? మరో విషయం, రాసిన ఉత్తరంలో కూడా మా తమ్ముడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానే రాశాడు. అవును, కానీ మీకు అభ్యంతరం. దేనికి? మా వాడికి అన్నతండాలు తక్కువ, చదువు సంస్కారాలు తక్కువ, ఏమి తక్కువ? ఎందుకను? అమ్మాయికి ఇష్టం లేదు.